ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ శరన్నవరాత్రులలో మనం ఐదవ రోజుకి చేరుకున్నాము ముందు సంవత్సరం నుంచి మనకి కొత్త అలంకారాన్ని అనేది ప్రవేశపెట్టారు మరి ఐదవ రోజున అమ్మవారికి అలంకరింపజేసే ఆ కొత్త అలంకారం ఏమిటి అలాగే ఈరోజు అమ్మవారికి ఏ రంగు ధరింప ధరింపజేస్తారు ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారు తిథులు ఏంటి నక్షత్రాలు ఏమిటి ఈరోజు అమ్మవారిని ఇలా పూజించడం వల్ల మనకు కలిగే ఫలితం ఏమిటి దానాలు ఏమిటి మనం పఠించవలసిన స్తోత్రాలేమిటి ఇవన్నీ వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరింపజేస్తారు మహాచండీదేవి అవతారాన్ని దుర్గాదేవి యొక్క మరొక రూపంగా చెబుతారు రాక్షసులు ఇంద్రుడి సింహాసనం కొరకు దండెత్తినప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవత అయిన శ్రీ మహాకాళిని ప్రార్థిస్తారు దేవతల ప్రార్థన మేరకు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మవార్లు కలిసి శ్రీ మహాచండీదేవి యొక్క అవతారాన్ని ఎత్తుతారు ఈ చండీదేవి అవతారంలోనే అమ్మవారు రాక్షసులందరినీ సంహరిస్తారు ఇలా అమ్మవారు మహాచండీదేవి యొక్క అవతారం ఎత్తి రాక్షస సంహారం గావిస్తారు కాబట్టి మనకి శరన్నవరాత్రులలో ఐదవ రోజు అనగా శుద్ధ పంచమి అక్టోబర్ ఏడవ తారీఖున సోమవారం నాడు వచ్చింది ఈ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఈరోజు అమ్మవారికి పసుపు లేదా బంగారు రంగు చీరను చేస్తారు అలాగే అమ్మవారిని పసుపు పూలతో పూజిస్తారు ఈరోజు అమ్మవారికి పులిహోర వడపప్పు చలిమిడి పానకం వంటి వాటిల్ని నైవేద్యాలుగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారిని ఇలా పూజించి మనం దానాలు అనేవి చేయవచ్చు అలాగే అమ్మవారిని ఈరోజు మహాచండీ స్తోత్రాలతోనూ మహాచండీ అష్టోత్రాలతోనూ స్థుతించాలి ఈరోజు అమ్మవారిని ఈ విధంగా పూజించడం వలన మనకు కలిగే ఫలితం శత్రుపీడ అనేది కలుగుతుంది ఇక మనం ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా ఎనిమిది సార్లు పఠించాలి ఈరోజు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన మనకి శత్రుపీడలన్నీ కూడా తొలగుతాయి అలాగే ఈరోజు అమ్మవారిని స్కందమాతగా కూడా పూజిస్తారు తారకాసురుడు పార్వతీ పరమేశ్వరుల బిడ్డ చేతిలో తప్ప వేరొకరి చేతిలో చావు లేకుండా వరం పొందుతాడు కాబట్టి తారకాసురుణ్ణి చంపదలిసిన స్కందుడు దేవతల సేనకు అధ్యక్షుడిగా వెళతాడు అప్పుడు పార్వతీదేవి ఇలా స్కందమాతగా అవతారం ఎత్తి స్కందుని దీవిస్తుంది స్కందుడు అంటే కుమారస్వామి స్కందుడికి తల్లి అగుటచే ఈమెను స్కందమాతగా పూజిస్తారు ఈరోజు మనం అమ్మవారికి చేసే పూజలన్నీ కూడా బాలస్కందునికి చెందుతాయట ఇలా ఆ పూజలన్నీ బాలస్కందునికి చెందడమే అమ్మవారికి మిక్కిలి ఇష్టమట అలాగే అమ్మవారు మరలా సంబులతో యుద్ధం చేయడానికి ఐదవ రోజున స్కందమాత యొక్క అవతారం ఎత్తుతారు ఇలా అమ్మవారు స్కందుని తల్లిగా మారి రాక్షస సంహారం చేసి స్కందుణ్ణి దీవించి ఆ తారకాసురుణ్ణి కూడా వధింపజేస్తారు ఇలా అమ్మవారు ఈ రూపంలో స్కందమాతగా వెలుస్తారు ఈరోజు మనం పఠించాల్సినటువంటి స్కందమాత యొక్క స్తోత్రము సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ సుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని స్కందుని తల్లి అవడం వలన పార్వతీదేవిని స్కందమాతగా పిలుస్తారు అలాగే స్కందమాతను సూర్యమండలానికి అధిష్టాత్రిగా కొలుస్తారు కావున స్కందమాతను పూజించేవారు తేజస్సుతో కాంతులతో విరాజిల్లుతారని భక్తుల నమ్మకం ఇది ఫ్రెండ్స్ ఐదవ రోజు యొక్క అమ్మవారి కొత్త అలంకారము అలాగే అలంకారం యొక్క విశేషాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోస్లో అమ్మవారి అలంకారాల యొక్క మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు